विशाखपन वैएसआरसीपी मैनारटी कार्यकर्ता द्वारा मुख्यमंत्री गारी कृतज्ञता प्रयत्न दरअसल पदकोड़ स्टेट कॉर्पोरेशन पन्े मत पन्े कॉर्पोरेशन मैनारटील की इंत मुदे मैनारटील एदो उर्दू अकाडमी वर्क बोर्ड लेकिन इंकोटे हज कमटी इला उड़े अलाक मिनरल डेवलपमेंट कॉर्पोरेशन वन ऑफ द मोस्ट इंपॉर्टेंट कॉर्पोरेशन इन आंध्रप्रदेश अभी मैनारटील की जगनमोहन रेड्डी गारु उदाहरण विशाख पार्टी मैनारटी कार्यकर्ता तरफ मुख्यमंत्री गारी धन्यवाद अर्पितुंटाम विशाख नगरा प्रातिनिध्यमी उदाहरण मन साधि गारी स्टेट पोल्यूशन बोर्ड अंत चाल पवर्फु बोर्ड अट्ठावे पवर्फु बोर्ड अत मुख्यमंत्री गार जगनमोहन रेड्डी गार हेसी साइरे गार अत बयोडेटा चूडम जी कल कम चाल मंदिर अत चला उन्नतम चुना साधि मेरेन इंजनी टाप एक्सपर्ट पीहेडी उबी अट्ठा अत की इवटो अंदर सतोषिचार राष्ट्र मतमी नल्बर ईद फोन एवर साधि डाक्टर साधि केवर नी अबाया अड़गर मैं अबाई का बाबू मैं अबाई अमेरिका उन्ना साधि गार चला एक्सपर्ट कॉर्पोरेटर पार्टी की अलागे मुख्यमंत्री गार मैं अंदर तरफ धन्यवाद अर्पिस्टू पार्लमेंट प्रत्येक स्थान आलरेडी आये कामर्स स्टैंडिंग कमिटी चेयरमैन मरी वेंकय्य नायडू गारेत को व्यक्ति आईना वारी पीएससी वो मेबर अवने मन आंध्र प्रजल की गर्वकार अच्छे इतनी राजकीय तेलुगुदेश నిన్న ఎన్ఎండి ఫారూక్ గారు ఎక్కడ పంజా మాట్లాడతా ఆయనకి ఎలా ఇస్తారు బిఎస్సి కమిటీ మెంబర్ అని అడుగుతాడు ఎవరికి ఇవ్వాలి నీకు ఇవ్వాలా రక్షణ లేకుండా పోయిందని మరి ఫారూక్ గారు మాట్లాడుతారు ఫారూకి కాదు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల ఎమ్మెల్యే చేశాడు మినిస్టర్ చేశాడు వారు అంటం అనేది హాస్యాస్పదం మైనారిటీని పక్కన పెట్టేసి తన సొంత కొడుకుని చేసుకున్న చరిత్రన చంద్రబాబు నాయుడిని నువ్వు పొగుడుతుంటే ఫారూక్ భాయి నేను నవ్వాలో ఏడవాలో తెలియట్లా దయచేసి ఫారూక్ భాయ్ యు సెట్ రైట్ ద రికార్డ్ ఏదన్నా ముస్లింలకు జరుగుంటే ఈ మధ్య 4% రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వటంలాన ఈ రోజు ముస్లింలు వేలాది మంది వేలాది కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు 3 కోట్ల భోజనం చేస్తున్నారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఎంతో మంది చార్టెడ్ అకౌంటెంట్ అయ్యారు ఉద్యోగాల్లోకి వచ్చారు పిల్లలు చదువుకుంటున్నారు రీయింబర్స్మెంట్ మొదలైన తర్వాత ఆయన మించిపోయి ఈ రోజు అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న మరి జగన్ మోహన్ రెడ్డి గారిని కొనియాడలేక ఉండటం అనేది అది మంచి పద్ధతి కాదు మన సమీక్ష జరిగింది అందులో సప్లాన్ని చూచా తప్పకుండా పాటించాలని ఆయన డైరెక్షన్ అధికారులకు ఇవ్వడం కూడా ఉదాహరణ సంక్షేమం అనేది మంచి కాదు ఫారూక్ భాయ్ ఇప్పుడైనా నువ్వు అన్ని మార్చుకోవాలని నేను నిన్ను కోరుతా ఉన్నా ముఖ్యమని మరి ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ముఖ్యంగా నా సాదిక్ భాయికి ఇంత మంచి పదవి ఇచ్చినందుకు మేమందరం కలిసి ఒక చిన్న అభినందన కార్పొరేషన్ చైర్మన్స్ పొజిషన్స్ లో ఎప్పుడూ జరగనిది ఏంటంటే 11 మందికి ఒకేసారి ముస్లింస్ కి ఇవ్వడం అనేది చాలా ఒక చరిత్రాత్మకంగా నిలుస్తుంది అని చెప్పేసి నేను అందరం నమ్ముతున్నాం ఆర్టిస్ కి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ ప్రతి చిన్న మాటకి కూడా ఏదో ఒక బురద జల్లడం
దాన్నేమో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే దాన్నేమో అందులో ఉన్న ఏదో చిన్న రుసుకులు వెతకడం చేయడం అనేది చాలా దురదృష్టకరం. సభ సభ్యులు జనరల్ సెక్రటరీ అటువంటి విజయసాయిరెడ్డి గారికి అది ఆయనకి కరెక్ట్గా ఆయనకు అర్హత ఉంది. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అకౌంట్స్ ఆయన ఈ పబ్లిక్ అకౌంట్స్ అంటే ఎక్కడైనా అవకతవకలు జరుగుతుంటే అది చోటు చూసే బాధ్యత అనేది అపోజిషన్కి ఉంటుంది. ఆ అపోజిషన్ పార్టీకి ఇవ్వాల్సిన పొజిషన్ ఆయనకి ఇచ్చారు కాబట్టి మీ అందరికీ ఆయనకి మన మోడీ గారికి కూడా మనం కృతజ్ఞత తెలుపుకుంటూ ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన విజయసాయిరెడ్డి గారు ఆయనకి పిఎస్సి మెంబర్గా పార్లమెంట్ స్థాయిలో ఎందుకంటే దేశం గర్వించే చార్టెడ్ అకౌంటెంట్స్లో ఆయన కూడా ఒకరు. సో అలాంటి వ్యక్తి ఈరోజు దేశానికి అవసరం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక మెంబర్గా విజయసాయిరెడ్డి గారు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ కమిటీ భావించి చాలామంది అనుకుంటారు ఆ పదవి ఆయనకి అలంకరణేమో. కానీ విజయసాయిరెడ్డి గారికి ఆ పదవి రాను ఆ పదవికి అలంకరణ నేను భావిస్తాను. అలాట్మెంట్ చేసి సంక్షేమ పథకాల్లో మన ముందంజలో ఉన్న మైనార్టీకి ఎక్కడ ఏ రాజశేఖర రెడ్డిగా 4% రిజర్వేషన్ ఇచ్చి మహానుభావులు అయ్యారు. దానికి ముందు కొనసాగిస్తూ అంతకు మించి పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సభ్యులు అందరూ కూడా మా యొక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ముస్లిమేతర మైనార్టీయేతర పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని చూసి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. భారతదేశంలో ఒకటి పదిగా నాయకుల్లో వైఎస్ఆర్ సార్థిగా చెప్పినట్టు ఆ పదవి ఆయనకి ప్రత్యేకం కాదు. ఆ పదవి ఏమో మనం డాక్టర్ గొప్ప చెప్పుకోవాలి. హజ్ కమిటీ తప్పించి ఎందుకు ఉండదు. ఈరోజు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో అవకాశం ఇస్తున్నారు.